నిన్న విశాఖపట్నంలో ఈ విధంగా డ్రగ్స్ పట్టుబడడం అన్నది చాలా ఆందోళన కలుగజేస్తుంది అందరిలో, ముఖ్యంగా తల్లిదండ్రులనూ సమాజంలో. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఏదో ఒకటి రెండు పట్టణాల్లో విన్నాం, కానీ ఇప్పుడు గ్రామ గ్రామాలకి గంజాయి, మిగతా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా చేరిపోతున్నాయి. దానివల్ల యువతరం పెడదారిన పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న విశాఖపట్నం పోర్టులో 25,000 కేజీలు, అంటే 25 టన్నుల ఆ ఈస్టులో ఈ నార్కోటిక్ డ్రగ్స్ కలిపి పంపించారని చెప్పేసి నిన్న పేపర్లో చదవడం జరిగింది. సో సాధారణంగా సిబిఐ ఆపరేషన్ గరుడ అనే దాంట్లో ఈ విధంగా చేశారని విన్నాను. సిబిఐ జనరల్గా కేసెస్ చేస్తున్నప్పుడు లోకల్ పోలీసుల యొక్క మద్దతు కూడా తీసుకుంటుంది, వాళ్ళ సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే సిబిఐ ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచో లేకుంటే ఇతర బ్రాంచెస్ నుంచి వస్తుంది, కాబట్టి లోకల్గా ఎవరు ఏంటి అన్న పరిస్థితులు కూడా తెలియదు. కాబట్టి లోకల్ పోలీసును జనరల్గా అక్కడ లా అండ్ ఆర్డర్ డ్యూటీకి కానీ ఎవరు కూడా వారి మీద అటాక్ చేయకుండా ఉండడానికి, అక్కడ పరిస్థితులను మెయింటైన్ చేసుకోవడానికి సాధారణంగా మన లోకల్ పోలీసును పిలుస్తుంటారు. కానీ లోకల్ పోలీసుల వెంట రాజకీయ నాయకులు రావడం అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సిబిఐ కేవలం లోకల్ పోలీసులు వాళ్ళకు కావాల్సిన కొద్దిపాటి సహాయం కోసం పిలిపించుంటారు. అందువల్ల ఈ కేసులో సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఆ తర్వాత ఏదో రాజకీయ అండదండలు కూడా ఉన్నాయని చెప్పేసి మీడియాలో చూడడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నా కూడా వారిని బయటికి తీసి, వారి సంబంధాలు, బ్రెజిల్ నుంచి ఈ నౌక ఎలా వచ్చింది, ఈ కంటైనర్ని ఎవరు ఆర్డర్ చేశారు, ఇక్కడ ఆర్డర్ చేసిన తర్వాత ఏమైంది, ఇంతకుముందు ఎన్ని కంటైనర్స్ వచ్చాయి ఇక్కడ, ఆ కంటైనర్స్లో ఉన్న మెటీరియల్ ఎక్కడికెక్కడ డిస్పాచ్ అయింది, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే కొన్ని ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ముంద్రా పోర్ట్లో కూడా సుమారుగా 3,000 కిలోలు, అక్కడ కూడా అనుకుంటాను 3,000 కిలోలు 30,000 కిలోలు నార్కటిక్ డ్రగ్స్ వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ కాకినాడతో లింక్ అయింది, ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్తో లింక్ అయిందని వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ కేసు ఏమైందో కూడా తెలియలేదు. ఇవన్నీ ఏంటంటే భారతదేశంలో ఉన్న యువతరానికి చాలా ప్రమాదకరమైన విషయాలు. ప్రభుత్వాలు కూడా వీటి మీద ఉక్కుపాదం మోపాలి. ఈ డ్రగ్స్ అన్నవి రాష్ట్రానికి, దేశానికి కూడా ప్రమాదకరమైనవి. కాబట్టి సిబిఐ నుంచి కూడా మేము జై భారత్ నేషనల్ పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం, ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వారి వెంటనే పరిశోధించి వారి మీద తగిన చర్యలు తీసుకొని దీన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకొచ్చి వెంటనే స్పెషల్ కోర్టు ద్వారా ఈ కేసును నడిపించి అతి తక్కువ కాలంలో నేరస్తులకు గనక శిక్ష పడగలిగితే అప్పుడు సమాజంలో ఇటువంటి వ్యక్తులు చేసే వ్యక్తుల మీద ఒక భయం కలుగుతుంది. లేకుంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ కేసులు కూడా ప్రొలాంగ్ అవుతే ఆ లోపల సమాజం ఎంతో చెడిపోతుంది, ముఖ్యంగా యువతరం పెడదారిన పట్టే అవకాశం ఉంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము సిబిఐని, తర్వాత ఇన్వెస్టిగేటింగ్.